నిన్నటిదాకా ఎండతో అల్లాడిన ఢిల్లీకి వర్ష సూచన హాయిగా అనిపించింది. అయితే ఆ ఆనందం ఎంతో సమయం లేదు. జూన్ 28న కురిసిన వాన వరదతో ఢిల్లీ అతలాకుతలమైంది. అసలు 88 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం ఎందుకు కురిసింది? ఢిల్లీపై ప్రకృతి పగబట్టిందా? రోడ్లపై బోట్లు వేసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? దేశ రాజధానిలో ఇంత ఘోరమైన పరిస్థితిని అధికారులు ఎందుకు ముందుగానే అంచనా వేయలేకపోయారు? ప్రకృతి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. అంచనాలకు మించిన ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్నే కొన్ని నెలలుగా ఢిల్లీ కూడా చవిచూసింది. గత నెలలో తీవ్రమైన ఎండలు మండిన ఢిల్లీ నగరంలో వేడి తట్టుకోలేక దాదాపు 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ వేడి మధ్య నీటి ఎద్దడి కూడా ఢిల్లీ ప్రజలకు పీడకలలా మారింది. అయితే సడన్గా ఢిల్లీకి వర్షం వస్తుందన్న వార్త రాజధాని వాసులకి చల్లని కబురు తెచ్చింది. అయితే ఈ ఆనందం గంటల వ్యవధిలోనే వర్షం పాలైంది. ఢిల్లీలో వచ్చిన కుంభవృష్టి వానలకు నగరం యావత్తు అతలాకుతలమవుతోంది. జూన్ 27న కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఇక జూన్ 28న వచ్చిన వాన వరదకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక నగరంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ద్వారకా, జంక్పురాతో సహా చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్తగా మింటో రోడ్, ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ల్ని మూసేశారు. కర్తవ్య మార్గం, ఐటీఓ, వీర్బండా బైరాగి మార్గ్, ఔటర్ రింగ్ రోడ్, ఆజాద్ మార్కెట్ అండర్ పాస్, ధౌలాక్వాన్ ఫ్లైఓవర్, మింటో రోడ్ మీదుగా వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. ఈ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోకి వరద నీరు ఉప్పొంగింది. డ్రైనేజీల నుంచి మురుగునీరు ఇళ్లలో కూడా చేరింది. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 88 ఏళ్లుగా రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఆ రికార్డుని బద్దలు కొడుతూ ఢిల్లీలో ఇప్పుడు భారీ వర్షం నగరవాసులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇన్నేళ్ల నుంచి జూన్ నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని భారత వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. గత 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 5 గాయపడ్డారు. రూఫ్ షీట్తో పాటు సపోర్ట్ బీములు కూలిపోవడంతో టెర్మినల్ పికప్ అండ్ డ్రాప్ పాయింట్లలో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. వాటిల్లో చిక్కుకుపోయిన వారిని వెంటనే గురుగ్రామ్లోని మేధాంతా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా పలు విమానాలు రద్దు కూడా చేశారు. కూలిన టెర్మినల్ 16 ఏళ్ల క్రితం నాటిదని తెలుస్తోంది. నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కోల్డంతో 3 భవన నిర్మాణ కార్మికులు బురదలో చిక్కుకుపోయారు. చిక్కుకున్న కార్మికులు పక్కనున్న లోతైన గొయ్యలోకి దిగి ఉంటారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున 5:30 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అయితే ఇంకా ఎంతమంది బురదలో చిక్కుకున్నారన్నది తెలియరాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరవుతారని అధికారులు తెలిపారు. For more videos like this, subscribe BigTV channel.